హాయ్ ఫ్రెండ్స్, ఇది యథార్థంగా జరిగిన సంఘటన కదా అనుకుంటే పొరపాటే. పిల్లలు లేనివారు పడే బాధ చెప్పలేనిది. దసరా వస్తుంది, అందుకోసమే ఈ వీడియో. పెళ్ళయి 8 సంవత్సరాలు అవుతున్నా ఇంకా పిల్లలు పుట్టడం లేదు, పుట్టినా నిలబడడం లేదు. 8 సంవత్సరాలలో 2 పిల్లలు పుట్టి చనిపోయారు. చాలా హాస్పిటల్స్ తిరిగారు, కానీ ఉపయోగం లేదు. ఎక్కడకు వెళ్ళినా నీటి బుడగలు అని, ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేదనిపించి హాస్పిటల్స్కి వెళ్ళడమే మానేశారు. అయినా భార్యకు బాధతో, ఎక్కడో చిన్న ఆశతో హాస్పిటల్కి వెళ్దాం అంటే చివరిసారిగా ట్రై చేద్దాం అనుకుని హాస్పిటల్కి వెళ్ళారు. ఉండేది సిటీలో కావడం వల్ల హాస్పిటల్ అంటే డబ్బు బాగా ఖర్చు అవుతుంది. అయినా ఆ భార్య భర్తలు లెక్క చేయకుండా హాస్పిటల్కి వెళ్ళారు. అన్ని టెస్టులు చేశాక నీటి బుడగలు ఉన్నాయి, 1 సంవత్సరం మందులు వాడాలి, 1 సంవత్సరం మందులు వాడినా ఖచ్చితంగా చెప్పలేము అని డాక్టర్ చెప్పడంతో వాళ్ళు బాగా ఆలోచించుకున్నారు. సరే 1 సంవత్సరం ఇక్కడ వాడదాం అని ఆ డాక్టర్కి చెప్పారు. సరే మీ ఇష్టం, కానీ మందులు వాడాలి, సమయం పడుతుంది అని ఆ డాక్టర్ చెప్పింది. 4 రోజులకి మందులు రాసి ఇస్తాను, వాడండి అని చెప్పింది. హాస్పిటల్ నుండి బయటకు వస్తూ 1 నెలకే చాలా డబ్బులు ఖర్చు అయ్యాయి అని బాధపడుతూ ఇంటికి వచ్చారు. 10 రోజులలో దసరా. అతని భార్య ఎప్పుడు దసరా నవరాత్రులు చేయలేదు. దసరా నవరాత్రుల గురించి తెలుసుకుని అమ్మవారిని ప్రతిరోజు ఏ రోజు ఏ అవతారమో ఆ అవతారాన్ని కొలుస్తూ భక్తితో పూజించేది. 4 రోజుల నుంచి శ్రీశైలం మీదే వాళ్ళ దృష్టి పడింది. వెళ్దాంలే డబ్బులు చూసుకుని అనుకున్నారు. ఎందుకో దసరా రోజులలో శ్రీశైలం వెళ్ళాలి అనిపించి 6వ రోజు శ్రీశైలం బయలుదేరి వెళ్లారు. శివుడి కోసం పువ్వులు, దీపారాధనకు సంబంధించినవి అన్నీ ఆమె సిద్ధం చేసుకుంది. అమ్మవారిని నవరాత్రుల్లో ప్రతిరోజు దీపారాధన చేయాలి కాబట్టి గుడి వద్దనైనా చేద్దాం, తిరిగి వచ్చాక మళ్ళీ ఇక్కడ చేద్దాం అనుకుంది. అలా వాళ్ళు శ్రీశైలం వెళ్లారు. శ్రీశైలంలో స్పర్శ దర్శనంకి మనిషికి 1000 రూపాయలు అని ఊళ్ళో వాళ్ళు ఎవరో చెప్పారు. అయితే ఎప్పుడైనా స్పర్శ దర్శనం చేసుకుందాము, మామూలుగా దర్శనం చేసుకుందాము అని చెప్పి గుడికి వెళ్తూ ఉంటే ఎవరో తెలియని భార్యాభర్తలు ఎదురుగా వచ్చి, మీరు స్పర్శ దర్శనంకి వెళ్తున్నారా? స్పర్శ దర్శనం ఉచితంగా ఉందంట 1:00 గంటకు అని చెప్పారు. వీళ్ళ అదృష్టం పండింది. స్పర్శ దర్శనం అయ్యేలోపు ఒకసారి మల్లికార్జున స్వామిని, భ్రమరాంబిక అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. మళ్ళీ పరుగు పరుగున వెళ్ళి 2వసారి దర్శనం చేసుకున్నారు. 1 గంట ఎప్పుడు అవుతుందా అని ఆ గుడి ప్రాంగణంలోనే ఎదురు చూస్తున్నారు. స్పర్శ దర్శనంకి వదిలారు. వీళ్ళ పంట పండింది. ఎంతగానో ఎదురు చూస్తున్న ఆ అదృష్టం వరించింది. ఆమె తీసుకువెళ్లిన మందార పువ్వులు వాడిపోయాయి. అయినా సరే, స్వామి పువ్వులు ఈరోజువే, వాడిపోయాయి అని అనుకోకు అని ఆయనకు పెట్టి ఆ స్వామిని పట్టుకుని చాలాసేపు బాధపడింది. ఆమె నిర్మలమైన మనసుకు ఆ శివయ్య కరుణించాడేమో. స్పర్శ దర్శనం చేసి బయటకు వచ్చాక వృద్ధ మల్లికార్జున స్వామి వద్ద ఒక చెట్టు ఉంటుంది. అక్కడ దీపారాధన చేసి నమస్కారం చేసుకున్నారు. ఇప్పుడు దీపారాధనకి వీలు లేదు, చెట్టు చుట్టూ కటకటాలు కట్టేశారు. అలా శివయ్య దర్శనం తర్వాత వాళ్ళు ఉండే వసతి దగ్గరకు వెళ్ళి ఆ రోజు రాత్రి మళ్ళీ దర్శనంకి వెళ్ళారు. అవి దసరా నవరాత్రులు కావడం వల్ల ఆ రోజు అమ్మవారి అవతారం కాలరాత్రి అంటే 7వ రోజు. ఆ గుడి చుట్టూ భ్రమరాంబిక అమ్మవారిని, మల్లికార్జున స్వామిని ఊరేగిస్తున్నారు. ఎంత చూడముచ్చటగా ఉందో చూడడానికి. చూసి ఆ దంపతులు మురిసిపోయారు. ఆ రోజు మొత్తం 4 సార్లు దర్శనం చేసుకున్నారు. తిరిగి ఇంటికి చేరుకున్నారు. దసరా ఆఖరి రోజు 9 రకాల వంటలు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి బాగా పూజ చేసుకున్నారు. అలా 4 రోజులు గడిచాయి. 40 రోజులు అయినా ఆమెకి నెలసరి రాలేదు. టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది. వాళ్ళ ఆనందాలకి అవధులు లేవు. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఆశ్చర్యపోయింది. ఈమె చాలా లక్కీ, 1 నెలకే అసలు ఊహించలేదు అని ఆ డాక్టర్ అంది. ఆమెకి బాబు పుట్టాడు. ఆ శివయ్య పేరునే పెట్టుకున్నారు. ఎప్పుడో ఒకసారి ఎన్ని పూజలు చేసినా ఫలితం లేదని బాధతో, పూజ లేదు దేవుడు లేడు అని దేవుడి ఫోటోలు తీసేసిన ఆమె భర్త, ఎక్కడో చిన్న ఆశతో చేసిన అమ్మవారి పూజ ఫలితం ఆ శివయ్య అనుగ్రహమే ఆ బిడ్డ. ఇది నిజంగా జరిగిన సంఘటన. అమ్మవారిని 9 రోజులు శ్రద్ధగా పూజించి కుదిరినప్పుడు మల్లికార్జున స్వామిని దర్శించుకుంటే తప్పకుండా పార్వతీ పరమేశ్వరుల ఆశీర్వాదం లభిస్తుంది.